రుద్రంగి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 12వ వార్ధంతి వేడుకలు గ్రామ శాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని పేదవాడు దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిని, అతడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలుకుర తిరుపతి, నాయకులు తారి మనోహర్, గడ్డం శ్రీనివాస, తారే లింగం, గుగ్గిల వెంకటేష్, గండి నారాయణ, మాడిశెట్టి అభిలాష, కట్కూరి దాసు, వడ్లూరి పరసయ్య, ఉదయరపు ఆనంద్, ఎర్రం రాజాలింగం, గడ్డం జనార్దన్, సిరికొండ రవి, ఎండి సయ్యద్, రోమాల రంగారెడ్డి, సన్నీ వినయ్, రవి శేఖర్, ప్రదీప్, నవీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి టీచర్స్లు, పులివెందుల పులిబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో 12వ వర్ధంతి అత్యంత ఘనవైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో మరి వారు యొక్క ఆశయాలను సాధించడానికి మనందరం కార్యకర్తలం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా అప్పుడున్న రైతు ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు వచ్చినట్టు ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అదేవిధంగా రైతు ప్రభుత్వం పేరు వస్తేనే ఇప్పుడున్న ప్రభుత్వాలకు మనగడ ఉంటుంది. లేదంటే ఈ ఉచితాలు ఇవన్నీ సబ్సిడీలు ఇచ్చుకుంటా ప్రజలను బలిపశువులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ పెట్టుబడి పెడితే ఆ వ్యక్తి ఒక వ్యాపారం చేసుకుని బతికే. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసిన, వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసిన, వారు ప్రజలకు చేసిన సేవలను కొనియాడి ప్రజలు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నాయకుడు అంటే విలువ ఉండే, ఒక నాయకత్వానికి విలువ ఉండే, ప్రతి గ్రామంలో ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వరకు ప్రజలను నాయకునికి విలువిచ్చేవారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి వస్తుందంటే కొన్ని హామీలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకంతో ప్రజలు ఆ నాయకుల మీద నమ్మకం మీద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలక్షన్లప్పుడు మాత్రమే హామీలు ఇచ్చుకుంటా, తర్వాత వాళ్ళ ఓట్లు అనుకున్న తర్వాత ఆ హామీలను విశ్వసించిన ప్రభుత్వాలు ఎక్కడైనా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఖచ్చితంగా ప్రజలు ప్రజల గుణపాఠం చెప్పడం కోసం ఖచ్చితంగా ఉన్నారు రేవంత్ రెడ్డి.